హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఏంటి, నేను స్పెషల్గా రెడీ చేసి వచ్చాను అనుకుంటున్నారా? అవునండి, స్పెషలే. సో ఈరోజు మనతో పాటు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఉన్నారు చైల్డ్ ఆర్టిస్ట్. సో వాళ్ళతో మాట్లాడిద్దాం. హాయ్ సమీక్ష, అక్షిత, హర్షిత. సో ముగ్గురు మహాలక్ష్ములాగా రెడీ చేసి వచ్చారు. మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. ఎలా ఉన్నారు ముగ్గురు? బాగున్నారా? బాగున్నామంటే ఎంత బాగున్నారు? ఇంతనేనా నువ్వు? చూడ్డానికి బాగా ట్రెడిషనల్గా రెడీ చేసి వచ్చారు. సో ఎలా ఇప్పుడు సీరియల్స్ ఏం చేస్తున్నారు మీరు? సమీక్ష అయితే నాకు ఐడియా ఉంది. సమీక్ష, సో శ్రీవల్లి, నువ్వు కూడా శ్రీవల్లి, ఇద్దరు సేమ్ సీరియల్, పెళ్ళి పుస్తకం. ఓకే, ఇప్పుడు రన్నింగా సీరియల్? సో బిజీ ఉన్నారన్నమాట. సో సంక్రాంతి, సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కైట్స్, ముగ్గులు. ఇంకా గంగిరెద్దులు, పొంగల్, హరిదాసు. సో మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా సమీక్ష? మా ఇంట్లో అయితే పొద్దున్న లేచి మమ్మీ నేను ముగ్గేస్తాం. అక్క ఇంటి ముందు ముగ్గేసేసి మమ్మీ ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ ఆ టైంకి కైట్స్ ఎగరేయాలి. ఈవినింగ్ ఆ టైంకి కైట్స్ ఎగరేయాలి. సో నువ్వేస్తావా రంగోలీ? ఇద్దరం కలిసి, మమ్మీ అవుట్లైన్ వేసేదాక నేను ఇద్దరు కలిసి చేస్తాను. రైట్, సూపర్. ఇంకా ఇంకేం చేస్తారు? పిండి వంటలు. పిండి వంటలు ఏం చేస్తాం? ఏం చేస్తా? అమ్మమ్మ చేస్తారక్క. అరిసెలు చేస్తారు. అప్పాలు, జంతికలు అన్నీ చేస్తారు కదా. ఓ, హాలిడేస్ కూడా ఇస్తారు. స్కూల్స్కి హాలిడేస్ ఇస్తారు సంక్రాంతి. వన్ వీక్ ఇస్తారు. సో వన్ వీక్ ఫుల్ ఎంజాయ్. కైట్స్ కూడా ఎగరేస్తారా? నైస్. మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు? సో మీరిద్దరు సిస్టర్స్ కదా, ఎవరు పెద్ద ఎవరు చిన్న? నువ్వు పెద్ద. రైట్. ఏ క్లాస్ మీరు? ఫిఫ్త్, సెవెంత్. ఓకే, సో ఇద్దరు చక్కగా ఉన్నారు. సో మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తారా? నైటే వేసేస్తారు ముగ్గు. సో మీరు వేస్తారా ముగ్గులు? ఓకే. మీకు ఇష్టమా సంక్రాంతి ఫెస్టివల్ అంటే? ఎందుకంటే ఏ ఫెస్టివల్ అయినా మనకి ఇష్టమే ఉంటుంది, ఎందుకంటే హాలిడేస్ ఇస్తారు కదా. సో సంక్రాంతి అంటే ఇంకా స్పెషల్. మన తెలుగు హాలిడేస్ ఇంపార్టెంట్, రైట్? రైట్. మనకి ఏ పండుగ అయినా పర్లేదు, హాలిడేస్ కావాలి అంతే. సో ఎలా ఉన్నారా మరి మీ సీరియల్? ఎలా అవుతుంది? బాగా రన్ అవుతుందా? ఇద్దరు సేమ్ సీరియలా, డిఫరెంట్ సీరియల్సా? నువ్వు డిఫరెంట్, నువ్వే సీరియల్. వీళ్ళిద్దరు శ్రీవల్లి, నువ్వు పెళ్ళి పుస్తకం. ఓకే. సో యాక్టింగ్ ఇంట్రెస్టా మీకు? సో ఇద్దరు సిస్టర్స్కి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో లేదు, మమ్మీ ట్రై చేసింది, ఇంకా మేము దాన్ని బాగా యాడ్ చేసి సపోర్ట్ చేసాం. ఓకే. సో రీల్స్ కూడా చేస్తున్నారు మీరు కదా, చాలా యాక్టివ్గా రీల్స్ చేస్తున్నారు, సీరియల్ చేస్తున్నారు. సో స్టడీ, స్టడీ ఎలా ఉంది మీ స్టడీ? ఇద్దరు. సో ఇంట్లో ఇద్దరు యాక్టర్స్ ఉన్నారన్నమాట, అంతేనా? ఓకే. సో సమీక్ష, సమీక్ష ఇంతకుముందు మన ఇద్దరం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కదా. లేదు, ఉన్నాయి, చాలా మాట్లాడుకుందాం పండగ గురించి. ఎగ్జామ్స్ అయిపోయా?
హాఫ్ ఇయర్లీ ఉంటాయి కదా సంక్రాంతి, ఎప్పుడో అయిపోయాయి 10 డేస్ మళ్ళీ వచ్చేస్తున్నాయి కూడా, మళ్ళీ వస్తున్నాయి. సో ఎగ్జామ్స్ వస్తే బెటర్, ఎగ్జామ్స్ అయిపోయాక హాలిడేస్ వస్తాయి కాబట్టి. సరే కదా, కదా అసలు హాలిడేస్ ఎందుకు ఇస్తున్నారు, అసలు హోంవర్క్స్ ఇచ్చేదానికి అదేదో హాలిడే కదా, ఎంజాయ్ చేయలేకుండా అయిపోయింది. సరే మరి మీరు హోంవర్క్స్ కంప్లీట్ చేస్తారా హాలిడేస్లో? చేయాలి తప్పదు. సూపర్ ఫాస్ట్ సమీక్ష, సూపర్ ఫాస్ట్ అన్నమాట, అంతేనా? అబ్బా మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకుని తర్వాత హాలిడేస్ చేస్తా, అలా జరుగుతుందన్నమాట. సో సంక్రాంతికి పిండి వంటలు చేస్తాం కదా, చాలా రకాలుగా పిండి వంటలు చేస్తాం. సో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? పువ్వులు. పువ్వులు చాలా, ఫ్లవర్స్. మరి ఎందుకు పెట్టుకోలేదు వాళ్ళ ఫ్లవర్స్ పెట్టుకోలేదు? ఓకే ఓకే, స్వీట్ ఫ్లవర్స్ చేస్తారు అవి. ఓకే అవి ఇష్టమా? మమ్మీ చేస్తారా? అందరు చేస్తారు. దీకరా ఇంతుంటాయి అరిసెలు, రౌండ్ షేప్ యా, అవి అరిసెలు. అరిసెలు ఇష్టం అన్నమాట సమీక్షకి. చేస్తావారా నువ్వు? నేను చేయనక్క, మామూలుగా మమ్మీ అత్తయ్య అమ్మమ్మ అమ్మక్క ఒక మంచి ఒక సెటప్ పెట్టుకొని వాళ్ళే చేసేస్తారు చికెన్ పచ్చడి. సో పిండి వంటలు అయితే చెయ్యవు, పిండి వంటలు జస్ట్ మధ్య మధ్యలో వెళ్ళి తీసుకుంటాను అవి. అంతే చిన్న చిన్న పనులు, అంతే పెద్ద పెద్ద అంటే మనకు అవ్వదు అలాంటి పెద్ద పనులు, అవన్నీ మమ్మీ వాళ్ళు చూసుకుంటారు, మనకొద్దు కదా కదా. ఎందుకంటే మీరు వెళ్ళి ఎక్కడ వాటిని చెడగొడతారేమో అని వాళ్ళ భయం కదా. ఆర్షిత, ఓకే. సీరియల్లో ఆఫర్ ఎలా వచ్చిందిరా నీకు? ఫస్ట్ సీరియల్ ఇప్పుడు చేస్తున్నాను అన్నావు కదా, పెళ్లి పుస్తకం రైట్, అంటే ఆడిషన్స్కి వెళ్ళడం అలా ఫొటోస్ పంపించారు మమ్మీ, తర్వాత లుక్ టెస్ట్ పిలిచారు, లుక్ టెస్ట్కి వెళ్తే ఓకే చేసి సీరియల్. ఓకే చేసి స్టార్టింగ్లోనే సెలెక్ట్ అయిపోయావా? ఇష్టమా నీకు అంటే షూట్కి వెళ్ళడం ఇష్టమా? చాలా ఇష్టం నాకు, అక్కడంతా ఒక ఫ్యామిలీలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరు తీసుకెళ్తారు షూట్స్కి? మమ్మీ తీసుకెళ్ళి. మమ్మీయే తీసుకెళ్ళి. ఇద్దరికి ఒకే రోజు షూట్ ఉంటే, అంటే డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి అనుకోండి, అవునా? మీరు ఇద్దరేనా ఇంట్లో, ఇంకెవరైనా ఉన్నారా? మమ్మీ డాడీ. ఏం చేస్తారు మమ్మీ డాడీ? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ షిప్యార్డ్లో వర్క్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేస్తారా మిమ్మల్ని బాగా? ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నారు కదా. మమ్మీ సపోర్ట్ లేకపోతే అసలు మేమేం చేయగలం, అంతే కదా. సో ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు, మరి ఏమవ్వాలనుకుంటున్నారు ఇద్దరు? డ్రీమ్ ఏంటి? డ్రీమ్ ఏంటి? లేదు ఏంట్రా నీ డ్రీమ్? ఏంట్రా ఇదా డ్రీమ్? హీరోయిన్ అవ్వాలని. ఏ హీరోయిన్ అంటే ఇష్టం? సమంత. సమంత, సమంత ఇష్టమా? హీరోయిన్ హీరో? మహేష్ బాబు. మహేష్ బాబు. సమీక్ష? నాకు పవన్ కళ్యాణ్. యా రీసెంట్గా శ్రీల గారు కూడా కొంచెం ఇష్టం, ఇష్టం అవుతున్నారు ఇప్పుడిప్పుడు, ఇష్టం అవుతున్నారు. ఎస్ కానీ బాగుంటారు కదా శ్రీవల్లి, బాగా చేస్తున్నారు. సో నీకురా నీ ఫేవరెట్ హీరో? సాయి పల్లవి, అల్లు అర్జున్. సాయి పల్లవి, అల్లు అర్జున్. కానీ సాయి పల్లవి మాత్రం కామన్ కదా అందరికి, సాయి పల్లవి కామన్, నార్మల్గా బాగుంటుంది. ఏమి ఇష్టం బాగా సాయి పల్లవిలో?
డాన్సింగ్ సేమ్ డాన్స్ బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది, న్యాచురల్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటారు అలా. ఓకే, సో ఇప్పుడు మీకు ఇప్పుడు చదువుకుంటున్నారు అండ్ అట్ ది సేమ్ టైం మీరు సీరియల్స్ చేస్తున్నారు కదా, మరి నాకు ఒక్కొక్కరు చెప్పండి, అంటే మీరు అసలు కరెక్ట్గా ఏమవ్వాలనుకుంటున్నారు, అంటే చెప్పారు మీరు హీరో హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారని చెప్పారు, బట్ ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయిరా, మీకు ఎగ్జామ్స్ వస్తాయి అండ్ అట్ ది సేమ్ టైం మంచి ఆఫర్స్ వచ్చాయి అదే రోజు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు, దేనికి ప్రిఫర్ చేస్తారు? ఎగ్జామ్స్ అంటే అవి హాఫ్ ఇయర్లీ అయితే హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అక్క, మామూలుగా రివిజన్ టెస్ట్ అయితే ఆఫర్ మంచిది అయితే రివిజన్ టెస్ట్ అయితే స్కిప్ చేయడం, ఆఫర్ని బట్టి, ఆఫర్ని బట్టి అదేంటో దాన్ని బట్టి స్కిప్ చేయడం. పవన్ కళ్యాణ్ అదంత మంచి ఆఫర్ అన్నా స్కిప్ చేయడం అంతేనా? అది ఇంకా మమ్మీకే తెలుసా, మమ్మీకే తెలుసా అట్లా? నేను మమ్మీ హీరోయిన్ అవుతాను, హీరోయిన్ అవుతాను అంతేనా? అంతేనా? ఏ హీరోయిన్? తో సాయిపల్లి అంతేనా? సూపర్. డాన్స్ నేర్చుకుంటున్నావు అనుకో, ఏంటి డాక్టర్ యాక్టర్ అన్నీ అయిపోదాం, ఏముంది అనుకుంటే అయిపోవచ్చు, అన్నీ అయిపోవచ్చు కదా, మనం అనుకోవడమే. నూరా, షూటింగ్ ఉందంటే ఫస్ట్ హాఫ్ ఇయర్ అంటే తను అన్నట్టు ఎగ్జామ్స్ రాసి షూటింగ్కి వెళ్ళాలి, హాఫ్ డే పర్మిషన్ తీసుకొని. ఇప్పుడు అది నార్మల్ టెస్ట్ అయితే స్కిప్ చేసి వెళ్ళిపోవడం అంతే. ఇంకా ఏమవ్వాలనుకుంటున్నా అంటే డిజైనర్ కా మ్యాటర్, డిజైనర్ ఐ లైక్ డిజైనర్, ఫ్యాషన్ డిజైనింగ్ అవునా? ఓ సో ఇంట్రెస్టా నీకు, అంటే ఎవరైనా ఉన్నారా లేదంటే నీకు నీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? అంటే ఫ్యాషన్ డిజైనర్ కాదు, డ్రాయింగ్ అలా క్లోత్స్ అవి డిజైన్ చేస్తారు కదా డిజైనర్, సో అది ఇంట్రెస్ట్ అన్నమాట. నైస్. మమ్మీ ఓకే అంటే వెళ్తారు, మమ్మీ ఓకే అంటే వెళ్తా. ఏ ఊరు, ఏ ఊరు మీది? వైజాగ్. వైజాగ్, ఓకే. అక్కడ వెళ్తారా ఫెస్టివల్స్కి? వెళ్తూ ఉంటారా? ఎవరుంటారు వైజాగ్లో, ఎవరుంటారు? మా ఫ్యామిలీ ఉంటారు, తాతయ్య, డాడీ, తాతయ్య, డాడీ, తాతయ్య, డాడీ, ఓకే, అందరూ ఉంటారు. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వైజాగ్లో ఉంటారు, సో హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తుంటారు. మీ ఇద్దరికి ఏ ఫెస్టివల్ ఎంజాయ్ చేసి వచ్చేయడమే, ఇద్దరికి ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం? నాకు దసరా. దసరా ఎందుకు? దసరా హాలిడేస్ ఇస్తారు, సంక్రాంతి కూడా హాలిడేస్ ఇస్తారు, కానీ దసరాకి ఇచ్చారని ఇవ్వరు, ఇవ్వరు కదా, దసరాకి 10 డేస్ ఇస్తారు, సంక్రాంతికి ఓన్లీ 3 డేస్ అనుకుంటా. బాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు దసరాలో, బాగుంటుంది. సో సమీక్ష నీగ్రా, నీకేమి ఇష్టం? నాకు ఫస్ట్ కృష్ణాష్టమి ఇష్టం అక్క, తర్వాత దీపావళి, హోలీ. కృష్ణాష్టమి ఫస్ట్ సమీక్ష. నాకు కృష్ణుడు అంటే ఇష్టం. అవును గుర్తుంది, కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ కృష్ణాష్టమి ఇష్టం, తర్వాత దీపావళి, హోలీ. దీపావళి ఐ డోంట్ లైక్ దీపావళి. దీపాలు ఓకే, దీపాల వరకు ఓకే, బాగా లేదు చిన్నప్పుడు కాల్చేది, కానీ ఇప్పుడు మా సింహగాడి వల్ల మళ్ళీ ఎందుకు పొల్యూషన్ అని డాడీ ఈసారి తక్కువ తెచ్చారు, తక్కువ తెచ్చారు అలాగని ఇచ్చేసారు. ఈసారి సంక్రాంతి హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళావు మరి? తక్కువ తెచ్చారు అలాగని ఇచ్చేసారు. ఈసారి సంక్రాంతి హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళావు మరి? ఎక్కడికి వెళ్ళట్లేదు అక్క, ఇంట్లోనే. సో సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు మీ ఇంట్లో? సంక్రాంతికి ఇంట్లోనే ఎంజాయ్ చేస్తాం అక్క, మార్నింగ్ లేచి ముగ్గేసుకొని కొన్ని రీల్స్ చేసి, కొన్ని రీల్స్ మ్యాండేటరీ, మ్యాండేటరీ అంతే అక్క, అంతే. ఊరు ఎక్కడికి వెళ్ళలేదు అయితే?
సంక్రాంతి తర్వాత సమ్మర్ హాలిడేస్, దసరా, అంతే. జనగాం, జనగాం. ఎలా ఉన్నారు అత్త, మీ అమ్ము, అమ్ము అక్క? అందరు బాగున్నారా? కైట్స్ ఎగరేసావా మరి? నాకు కైట్స్ ఎగరేస్తాం కదా మనము, అది పైకి వెళ్ళిపోతుంది కదా, అది వెయిట్ అయిపోతుంది కదా, దాంతో కూడా నేను వెళ్తున్నాను ఫీలింగ్ వస్తుంది. అది మొత్తం పైకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇట్లా అదే చాలా పైకి వెళ్ళిన తర్వాత వెయిట్ అయిపోతుంది కదా, వెయిట్ అయిపోయింది కదా, రైట్. ఒకసారి రక్షిత వెళ్ళేసి వచ్చిందక్క. లేదు నాకు సేమ్ ఫీలింగ్ వస్తుంది, అంటే మనం పట్టుకుంటాం కదా వెయిట్ వచ్చినప్పుడు, అప్పుడు నేను వెళ్తున్నానేమో పైకి వెళ్తున్నానేమో అని ఫీల్. మీకు అలాంటి భయం ఏం లేదా? నీకు అనిపించింది అంటే నాకేనా అలా అనిపిస్తుంది, మీకు కూడా పట్టుకొని వెళ్ళిపోవాలన్నట్టు అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ వస్తుంది అయితే మీకు కూడా, మీకు కూడా ఫీలింగ్ వస్తుంది. పోన్లే నేను నాకేనేమో అనుకున్నాను, ఎందుకంటే నేను చూసుకున్నా నాకు 2-3 times అలా అనిపించింది, నేను వెళ్ళిపోతానేమో పైకన్నా ఫీలింగ్ వచ్చింది. నీకురా ఎయిర్లో అది మూవ్ అవుతున్న కొద్దీ వెయిట్ ఎక్కువ అంటే ఎయిర్ లాక్కుంటుంది, కానీ మనల్ని అయితే లాక్కోదుగా, మనల్ని లాక్కు, మనం సేఫేనా, సేఫే అంటావా? ఎందుకు అలా అనిపించినప్పుడు పక్క వాళ్ళకి ఇచ్చడం ఇవ్వడము మనం బెస్ట్. ఇలా ఇలా లాగడం అది కొంచెం ఎగిరాక ఎక్కడన్నా కట్టేసి ఇంకో ట్రై చేస్తాం అక్క, అది అది అక్కడ ఎగురుతూనే ఉంటది, ఆల్మోస్ట్ పడిపోతుంటే. మీరు కైట్స్ ఎగిరేసినప్పుడు అదేమంటారు, కట్ అంటారు కదా, కాట, కాట్ చేస్తారా? అంతే తగ్గేదేలే, ముగ్గురు ముగ్గురే తెంపేయాలి, ఒకవేళ అది మనకి మాంజాతో కట్ అవ్వకపోతే వెళ్ళి తెంపేసి వచ్చేసాలి పైకి వెళ్ళి, అంతేనా? అట్లుంటది. ఏ ఇయర్ ఎన్ని కట్ చేశారు? పాపం నీ జోలికి ఎవరు, అదే నీ జోలికి ఎవరు రాలేనట్టున్నారు, వస్తే అయిపోయేది పని, అయిపోయేది. మా పోనీలే వాళ్ళు బ్రతికిపోయారు, పోనీలే కట్ చేస్తామని భయంతో రాలేదేమో, రాలేదేమో, ఎందుకంటే వాళ్ళకి ముందే అర్థమే, అంటే కైట్ మీద అక్షిత అని రాసుండేసరికి వెళ్ళిపోయింది. అవును భయపడింది. నువ్వెన్ని కట్ చేస్తారా? ఎవరు రాలేదు, పోన్లే అందరు ఈసారి సేవ్ అయిపోయారు కదా. సో మీకు అందరికి ఒక డిస్క్లైమర్, అక్షిత కైట్ దగ్గరికి మాత్రం రాకండి ప్లీజ్, సమీక్ష దగ్గరికి కూడా రాకండి ప్లీజ్. సమీక్ష చాలా ఉంటుంది చూడడానికి, కానీ రాక్షసి కదా సమీక్ష. సమీక్ష సంబంధం ఉందండి నాకు ముగ్గురులో. ఏంటి హర్షిత చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది కదా, అంటే మా ఇద్దరికి ఎక్కువ పరిచయం ఉంది కదా అందుకని మాట్లాడుతున్నాను. లేదు ఏమో మరి నాకైతే కొంచెం సైలెంట్ అనిపిస్తుంది. మీకే తెలీదా తెలియని గేమ్స్ ఆడతాము, అది ఏంటది సింగర్ అసిస్టెంట్ కదా, అంటే మా ఇద్దరికి ఎక్కువ పరిచయం ఉంది కదా అందుకని మాట్లాడుతున్నా. లేదు ఏమో మరి నాకైతే కొంచెం సైలెంట్ మమ్మీ రూమ్ లో ఉంటారు, మా అక్షిత వాళ్ళ మమ్మీ, మా మమ్మీ, మేమిద్దరం ఇంకా లోపలికి వెళ్ళి ఫుల్ ఆడుకుంటాం. మేమేం ఆడుకుంటామో మాకే తెలియదు. మీకే తెలీదా తెలియని గేమ్స్ ఆడుతున్నారా మీరు? తింగర్ తింగర్ గేమ్స్ అన్ని అంతే, సింగర్ అసిస్టెంట్ కాదు, కాన్సెప్ట్ ఎదుర్కొని వాళ్ళే ఆ తింగరి తింగర్ కాదు. ఇప్పుడు తింగర్ తింగర్ గేమ్ ఒకసారి ఆడి చూపిస్తారా? పర్లేదు ఏం కాదు, మేము కూడా చూస్తాం ఆ తింగర్ గేమ్ ఎలా ఉంటుందో. ఐటమ్స్ లేవక్కా? ఓహో దానికి ఐటమ్స్ కావాలా మళ్ళీ? షూట్ లో ఫ్లవర్ వాజెస్, న్యూస్ పేపర్స్, రేడియో ఉంటది కదా, ఒకటి పెద్ద దేవుడిది విగ్రహం దగ్గర దీపాలు ఉంటాయి అక్క. అయితే మేము ఒక గేమ్ ఆడుతున్నాం, అసిస్టెంట్ గేమ్ ఆడుతున్నాం. నాకు పెన్, నేను ఓనర్ లాగా ఉండే, నాకు పెన్ కావాలనగానే
పువ్వు తీసుకెళ్లి కాల్చేసింది, అంటే స్టెమ్ ఉంటది కదా ఇట్లా పెట్టి ఆర్పేసి బ్లాక్ కలర్ లో వస్తుంది కదా, దాంతో రాస్తే అది వస్తుంది, ఇంకా యూజ్ అవుతుంది, ఇంకా యూజ్ అవుతుంది. వెరీ ఇంటెలిజెంట్ అక్క, వెరీ ఇంటెలిజెంట్ పెంచే ఇద్దరు ఇంటెలిజెన్సే ఇద్దరు. తన వెళ్ళి తాతయ్య క్యారెక్టర్ లో కూర్చుంటది, ఇలా కుర్చీ మీద కూర్చొని ఏ వెళ్ళి పెంతే అంటది, నేను వెళ్ళి దాన్ని కాల్ చేసి తెస్తాను, తను ఏదో రాసి ఇలా పడేస్తుంది. మీకు షూట్ టైమ్ లో ఇంత గ్యాప్ ఉంటుంది అన్నమాట మీకు. మార్నింగ్ ఎప్పుడు వెళ్తే నైట్ వరకు ఆడడమే. సో ఇలాంటి థింగర్ గేమ్స్ ఆడుతున్నారు అన్నమాట ఇద్దరు. లంచ్ కూడా అక్క ప్లాన్ చేసుకుని తింటాం, లంచ్ ఇంకా సర్వ్ చేయక ముందు వెళ్ళి అన్ని కర్రీ చూసేసి పప్పు చారు ఫస్ట్ పప్పు వేసుకొని తినాలి. ఫస్టే చూసుకుంటారు అన్నమాట ఫస్ట్ పప్పు క్వాంటిటీ కూడా, ఇంత అన్నంలో పప్పు, ఇంత అన్నంలో సాంబారు పాపడు, ఇంత అన్నంలో పెరుగు పప్పు అంత ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకుని తర్వాత కూర్చొని తర్వాత అన్ని ప్లాన్ చేసుకున్నట్టు తింటాం, తినేసి ఫటాఫట తినేసి థింగర్ గేమ్లు ఆడడం. సూపర్. సో ఇద్దరు బాగా ఎంజాయ్, అంటే షూట్కి వెళ్ళట్లేదు మీరు ఇద్దరు, డైలీ పిక్నిక్కి వెళ్ళేసి వస్తున్నారు అన్నమాట. అంతేనా పిక్నిక్ వెళ్తున్నారు? అంతేనా? అది అక్కడ చెప్పు ఉయ్యాలి ఉంటది కదా, అక్కడ ఉయ్యాలి. నేను ఎప్పుడైనా బాధపడ్డా అంటే వెళ్ళి అక్కడ కూర్చోాలి, తను హ్యాపీగా ఉంటే అక్కడనే కూర్చోాలి, అదే అనుకుంటే అక్కడనే కూర్చోాలి. అది ఒక ఉయ్యాల ఫేవరెట్ స్పాట్ అక్క. అంటే తను కనిపించకపోతే నేను వెళ్ళి అక్కడ చూడాలి, అప్పుడు తను అక్కడ ఉంటుంది. లేకపోతే అది మా షూట్ లో ఫేవరెట్ స్పాట్ అక్క. బాగుంది. ఇంకా అది ఈ మధ్య ఎదిగిపోయింది, కూర్చొని కూర్చొని విరగొట్టేశారు దాన్ని. అది కాదు కాదు, అది ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంటది మీరు కూర్చొని కూర్చొని. పాపం వాళ్ళు ఎవరో వచ్చి కూర్చునే సరే కదా. మేమైతే ఇప్పుడు ఇది ఉయ్యాలలో ఇట్లుంటది, ఇట్లా బాగుంటది. ఇక్కడ బస్సు గేమ్ కూడా ఆడేది ఉయ్యాల బస్సు అంట, ఉయ్యాల బస్సు. ఇది ఒక సీట్ అంట, పైన ఒక సీట్, ఇక్కడ డ్రైవర్ కూర్చొని ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటాను. తీరు ఓవరాక్షన్ చేస్తే ఒక కాదు, ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, మాకు ఒక థింగర్ గేమ్ ఆడి చూపించండి, మేము కూడా చూస్తాం ఎలా ఉంటుందో. ఇక్కడ అయిపోయింది కదా, ఇలా 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 అదే ఆడేస్తాం, అలా జరుగుతుంది అన్నమాట. సూపర్ నైస్, ఫుల్ ఎంజాయింగ్ ఇద్దరు. నూరా షూట్ అంటే షూట్ ఉందంటే ఓకే వాళ్ళు ఆడుకోవాలి అంతే, షూట్ ఉందంటే ఆడుకోవాలి. షూట్ లేకపోతే షూట్ ఎప్పుడు ఉంటుందా, షూట్ ఎప్పుడు ఉంటుందా, షూట్ ఎప్పుడు ఉంటుందా. మాకు తగ్గిపోయింది రోజు, మా పిల్లల రోజు ఇప్పుడు రెగ్యులర్గా ఉండట్లేదు. మరి ఎలా ఇద్దరు షూట్ లేనప్పుడు ఏం చేస్తారు, మిస్ అవుతున్నారా, కాల్ చేసుకుంటారా, కాంటాక్ట్స్ ఉంటాయా? అంతే కాల్ చేసుకోవడానికి ఓన్లీ షూట్ టైం. చాలా బిజీ, ఫోన్ ఇట్లా చేయడం కూడా మీద్దరు బాగా కొట్టుకుంటారు కదా. ఐ మీన్ కొట్టుకుంటాం కూడా అక్క, షూట్ ఒకసారి గొడవ అయింది, నేను మాట్లాడట్లేదు తనతో, షూట్ లొకేషన్ ఒకసారి మాట్లాడుకోలేదంటే ఆ హాఫ్ డే అంతా అస్సలు మాట్లాడుకోము. అయ్యా ఎందుకు అలాగే, పోన్లేండి అప్పుడప్పుడు మళ్ళీ సెట్ అయిపోతారు కదా, అంతే ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్ అంటే అదే. అప్పుడు కూడా ఆడుకుంటాం, అప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతాం. ఒక టూ టైమ్స్ హాఫ్ డే మొత్తం మాట్లాడుకోలేదు. ఎందుకు అలా అయింది, సేపటి నుంచి వాళ్ళు ఇద్దరే మాట్లాడారు, నీకు ఛాన్స్ ఇవ్వట్లేదు, నువ్వు చెప్పు ఇంకా. పలు నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు షూట్స్ లో, వాళ్ళిద్దరు అంటే వాళ్ళు చెప్పేశారు. మేము చక్కగా షూట్లోకి వెళ్ళి షూట్ చేస్తాం, నాకు షూట్ ఉంటుంది ఆల్మోస్ట్. బ్రేక్ టైంలో మాత్రం మమ్మీ దగ్గరికి వెళ్తాను. బ్రేక్ టైంలో మమ్మీ కూర్చియా, మమ్మీ దగ్గరికి వెళ్ళి అలా కొంచెం
వాళ్ళు పెట్టే నాకు నచ్చవు, మమ్మీ నేను తెచ్చుకుని మాత్రం మాకు నచ్చుతుంది. ఏంటి ఫుడా, దేని గురించి చెప్తున్నావు నువ్వు? స్నాక్స్ గురించి. స్నాక్స్ పెడతాను, అవి నాకు ఇష్టం. మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ దగ్గర స్నాక్స్ ఉంటే అవి తింటాను. మళ్ళీ సిద్ధు ఉంటాడు. సిద్ధు ఎవరు? సిద్ధు క్యారెక్టర్. ఓకే. బాబు వాటితో ఏం బాగా ఆడుకుంటా వస్తాడు. మా ఇద్దరం బాగా ఆడుకుంటాం. టెడ్డీ టెడ్డీ అని కూడా వస్తాడు. నా క్యారెక్టర్ నేమ్ అందులో టెడ్డీ. ఓకే. టెడ్డీ క్యారెక్టర్ టెడ్డీ టెడ్డీ అని వచ్చి హక్ చేసుకుంటాడు. బాగా ఆడుకుందామా అంటాడు. ఓకే ఆడుకుందామా అని చెప్పి వీళ్ళ కాదు, మేము మంచిగా రన్నింగ్ రేసెస్ అలా ఎక్కువ ఆడుకుంటాం. మేము మేమంతా పద్ధతి కాలే అర్షిత. గుడ్గా అర్షిత చూస్తేనే కనిపిస్తుంది నువ్వు చాలా సైలెంట్ అని. షూట్లో అందరు ఎలా ఉంటారు? షూట్లో అందరూ బాగుంటారు, అందరూ చాలా ఫ్రెండ్స్. నీ పని నువ్వు చేసుకొని వచ్చి కూర్చోవడం అంతేనా? అంతేనా? నేను ఇంకా చేస్తుంటారు కదా షూటింగ్, నేను చూస్తాను అది ఎలా చేస్తున్నారు. ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు డైలాగ్స్, నాకు మంచి డైలాగ్స్ కావాలి. ఎవరైతే బాగా డైలాగ్ చెప్తారో వాళ్ళకి చాక్లెట్ అన్నమాట. అసలు మీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా? ఇష్టమా అందరికీ? చాక్లెట్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. కొంతమంది ఉంటారు ఎవరో కదా, బట్ ఆల్మోస్ట్ చాక్లెట్స్ అంటే అందరు లైక్ చేస్తారు. లైక్ డైరీ మిల్క్ చాలా బాగుంటది కదా. అది కంప్లీట్గా మెల్ట్ అయ్యాక తింటే డైరీ మిల్క్ నేను ఏం చేస్తాను, మొత్తం రబ్ చేసి మెల్ట్ అయ్యాక చిన్నగా ఓపెన్ చేసి రైట్ మెల్ట్ అయినాక తింటే కాదు. ఇప్పుడు మరి తింటారా? మాకు డైలాగ్స్ కావాలి. ఫస్ట్ అల్లరి పిల్ల సమీక్ష. నీకు ఇష్టమైన డైలాగ్ నీకు ఏది నచ్చితే? అవునమ్మా, ఏ కుట్టి మిషన్లో అల్లికలో నేర్చుకోవాలి. కానీ ఈ ఎమ్మెల్యే అవ్వడం ఏంటి? యాక్చువల్లీ ఐఎమ్ స్టడింగ్ ఇన్ యూఎస్ ఆంటీ, డాన్స్ స్టడింగ్లో ఎక్స్పర్ట్. సో అన్ఎక్స్పెక్టెడ్లీ బికమ్ ఎమ్మెల్యే ఆంటీ. ఓహో, అది అరో మేడం ఇంగ్లీష్ మేడం అనమాట, కాళ్ళే వంకరగా లేవు కదా. అయ్యో లేదండి, ఆ జుట్టు వచ్చినాలేగా. అవునండి, వంటొచ్చా? తింటానండి. మా తల్లి తింటావా? ఎప్పుడు ఇట్లా సేల్ లేగడతావా? ఇంటి దగ్గర ఉండు, వీలికలు వేసుకుంటావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ శారీస్ ఆంటీ. ఎమ్మెల్యేవి ఇంత మెత్తగా ఉంటే ఎట్లా పైకి వస్తా? బామ్మ అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలాడు, తొందరగా రా, మళ్ళీ నమ్మ ఊడిపోదు. ఈ డైలాగ్ నాకు కూడా తెలుసు. నెక్స్ట్ డైలాగ్ ఏదో ఉంటుంది కదా, దీని తర్వాత కాల్ వస్తుంది తనకి. చాలా చెప్పేసి బాగుంటుంది అది. కాల్ వస్తుంది తనకి, పది నిమిషాలు అల్లిపాయ పెట్టేసారండి పిల్లని. అప్పుడే ముందే ఇప్పుడు వస్తుందిగా, చూపిస్తా, తాట తీస్తా కొడుక. పోళ్ళ కాలేజ్ పక్కన బాల్ ఓపెన్ చేసిన ఏంది బద్మాష్, బగాయించరా బిడ్డ. నీకు ఇప్పుడు హెల్ప్ చేసినా అంటగా గాసన్నాసి చెప్పు. వెంటనే దుకాణం పనిచేయకపోతే స్టేషన్లో పడేసి గిర్ర కొట్టించి మరి కారం కురిపిస్తారో. అరే మల్లేష్ అన్న, గీట చిన్న కథ జరుగుతుంది, ముసలిది క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తుంది. ఆ ముచ్చట తీయించి జల్ది వస్తా. సరేనా బామ్మ? ఏదో అన్నారు? నేనేమన్నా? నేనేమనలే, నేనేమనలే. నీ పెళ్ళి ఫిక్స్ అయితేను, నీ పెళ్ళి ఫిక్స్. అమ్మో దంచడంట, ఇంకా సాంబారే బెటరు. అమ్మో మేము కూడా ఏమనలేదు, మనం కూడా ఏమనలేదు సమీక్ష. అమ్మో ఇంకో క్యారెక్టర్ ఉంది లోపల, మనం కూడా ఏమనలేదు, మేము కూడా ఏమనలేదు మిమ్మల్ని. బాబోయ్ సూపర్ డైలాగ్, చాలా లెంతీ డైలాగ్ చెప్పావు, చాలా బాగా చెప్పావు, ఎక్కడ తడబడకుండా, నైస్. నెక్స్ట్ సమీక్ష. ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందంట. అదృష్టం అంటే అది? ఏం అదృష్టం? ఆ బట్టలన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారంటగా. హీరోయిన్లు కంపెనీ దాకా రాణిస్తారేంటి, విప్పేసిన విప్పేసినట్టే వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారంట. హీ లెక్కలో ఒక్కొక్కరికి ఎన్ని వందల డ్రెస్సులు ఉంటాయో. అయితే వచ్చే జన్మలో నువ్వు కూడా హీరోయిన్గా పుడుతుంది కదలే. అంటే
ఈ జన్మంతా ఎలాగే దత్తు జన్మలో బతకాలా ఆ కోరిక చూడు. ఆ వచ్చే అదృష్టం ఏదో ఇప్పుడే వచ్చాలని కోరుకోకూడదు. అర్థం చేసుకోవు. నైస్, బాగుంది. ఓల్డ్ డైలాగ్, భానుప్రియ గారిది. ఎవరు నేర్పిస్తారా? ఇంత ఓల్డ్ మూవీ కదా ఇది. మమ్మీకి ఇష్టం అక్క ఓల్డ్ సాంగ్స్ అవన్నీ. సో మమ్మీకి, మమ్మీ నాకు నేర్పిస్తారు, నేను నేర్చుకుంటా. మమ్మీ ఓల్డ్ సాంగ్స్ కూడా పెడతారు మా స్కూల్ మా ఫ్రెండ్స్ లో. వాళ్ళకి రాని సాంగ్స్ కూడా నాకు వచ్చు. ఓల్డ్ ఓల్డ్ సాంగ్స్ వచ్చు. మమ్మీ వాళ్ళకి అన్ని అంటే పాతకాలపు సాంగ్స్ అలా రెడీ చేసి, సీమ్ అలా రెడీ చేసి, అలాగే చెయ్యాలి, అలాగే యాక్టింగ్ చేయించాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు కూడా ఇంట్రెస్టా మరి ఓల్డ్ సాంగ్స్ అండి? నాకు అలా అలవాటైపోయింది. అంటే ఇప్పుడు అక్క ఇన్స్టాలో సేవ్డ్ లిస్ట్ చూస్తే అందులో న్యూ సాంగ్స్ కొన్ని ఉంటాయి, కానీ ఓల్డ్ సాంగ్స్ అయితే ఇన్ని ఉంటాయి. నేను మమ్మీ చెప్తా, మమ్మీ ఎందుకు మమ్మీ నాకు న్యూ సాంగ్స్ కావాలి అంటే ఓల్డ్ సాంగ్స్ ట్రెండ్ అయితే నాన్న అవే బాగుంటాయి అని మమ్మీ అంటారు. కానీ ఓల్డ్ సాంగ్స్ బాగుంటాయి వినడానికి. మీనింగ్ ఉంటుంది అందులో, మీనింగ్ ఎక్కువ ఉంటుంది. మీనింగ్ ఎక్కువ ఉంటుంది ఓల్డ్ సాంగ్స్. ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నమాట. ఎప్పటికైనా ఓల్డ్ ఈస్ గోల్డ్. నైస్. మళ్ళీ పిలవాలని తుల్లి ప్రసిప్రాయమే, మళ్ళీ మొదలవ్వని నింగి నేల వీచే గాల సాక్షిగా వీచే గాలి సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారము నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తిల్లి ప్రసిద్ధ. సూపర్. మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారా? నో, కానీ బాగా పాడారు సాంగ్స్. సాంగ్స్ ఇష్టమా? పాడుతుంటారా ఇంట్లో? ఇంట్లో పాడుతుంటారా ఓల్డ్ సాంగ్స్? న్యూ సాంగ్స్ సింగర్ అక్క, బాత్రూమ్ సింగర్. అంటే వెళ్ళాను ఒక రీసౌండ్ వస్తుంది అక్క, అది బాగుంటుంది. బాత్రూమ్లో కదా, బాత్రూమ్లో కదా రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుంది, అది బాగుంటుంది అన్నమాట. సూపర్, నైస్ పాడారు ముగ్గురు, చాలా బాగా పాడారు సాంగ్. సో చాక్లెట్ ఎవరికి ఇవ్వాలి నేను ఇప్పుడు? ఎందుకంటే ముగ్గురు బాగా పాడారు, ముగ్గురు బాగా చెప్పారు డైలాగ్స్. ముగ్గురికి ఇవ్వాలా? ముగ్గురు చెప్పాం కాబట్టి మా ముగ్గురికి ఇవ్వాలి. ముగ్గురికి ఇవ్వాల్సిందే. మరి నా దగ్గర ఒకటే చాక్లెట్ ఉంది, ఓన్లీ వన్ చాక్లెట్. ఏం కాదు, షేర్ చేసుకుంటారా? షేర్ చేసుకుంటారా? ముగ్గురు షేర్ చేసుకుంటారా? మరి ఎలా షేర్ చేసుకుంటారు? మీరు ఏదో అన్నారు కదా దాన్ని ఇలా చేసి ఇలా ఇలా. వద్దు, మీరు అంత పని చేయొద్దు, మీరు అలా చేయొద్దు. నేను 3 చాక్లెట్స్ ఇస్తాను, ఓకేనా? సరే, ఇంకొక డైలాగ్ చెప్తారా? అంటే మీరు డైలాగ్ చెప్తే బాగుంది, ఇంకొక డైలాగ్ విందామని. సమీక్ష సాంగ్ పాడబోతుంది ఇప్పుడు. పాడు గజాల పాడు. ప్రాణం మల్లాడి పోదామ్మాడి, అందం కట్టేసుకుంటే అమ్మాడి, ఇంకా కల్లోనే ఉన్నామ్మాడి, ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా. హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దొస్తాడే, కాలి నేలే తాకొద్దంటూ ముద్దొస్తాడే, ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే, కోపం లోను ముద్దొస్తాడే. నువ్వు నేర్చుకున్నావా మ్యూజిక్? నో, ఎవరు నేర్చుకోవట్లేదు, కానీ పాటలు మాత్రం బాగా పాడుతున్నారు. వినడం ఇంట్రెస్ట్, కానీ పాడేవుగా, పాడడం కూడా ఇంట్రెస్టే కదా. బాత్రూమ్ సింగర్ కాదు నువ్వు. చాలా బాగా పాడారు. చాక్లెట్ ముగ్గురికి అన్నమాట.
సమీక్ష. నో, నాకు ఇంకా డైలాగ్స్ కావాలి కదా, ఇంకా డైలాగ్స్ చెప్పాలి కదా. మీరు తినరా ఇప్పుడు, అంటే ఎలా తింటారో చూద్దామని. నో, సో ఫస్ట్ అంటే నేను నేర్చుకుందామని ఫస్ట్ ఇలా అంటారా, ఫస్ట్ దాన్ని ఇలా అనాలా? వేడి వేడి ఫస్ట్ వేడి వేడి ప్లేస్లో ఎక్కడ పెట్టాలి సమీక్ష? అలా పెడితే వేడిగా అయిపోతుందా? బ్రేక్ చేసి ఇలా అనాలన్నమాట. ఇలా అన్న తర్వాత చిన్న చిన్నగా హోల్ పెట్టి అప్పుడు దాచిపెట్టేసా, చాక్లెట్స్ దాచిపెట్టేసా. నేను నిన్న ఎక్కడో చూసాను రా. ఇక్కడ ఎక్కడ 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 చూసాను చెప్పవా? ఎస్ రైట్, సలార్ మూవీలో. సలార్ మూవీలో చేసావు నువ్వు? ఎలా ఎలా వచ్చింది నీకు ఆపర్చునిటీ అందులో? కాస్టింగ్ త్రూ వెళ్ళానక్క. అక్కడ నాకు ప్రశాంత్ సార్ అంతా సీన్ డైలాగ్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మేము వెళ్ళాము షూట్లోకి. ఒక్కసారి మాకోసం ఆ డైలాగ్ ఏందో చెప్పవా? ఓకే, ఒక్కసారి మాకోసం ఆ డైలాగ్ ఏందో చెప్పవా? వద్దు, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకో. వింటాము వింటాము, ఆ చెప్పేసి అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు చూడకండి. ఓకే, ఇది ఫస్ట్ డైలాగు. తర్వాత నా వెనకాల ఉన్న వాళ్ళు చెప్తారు కదా, తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత కాల్ కొడతా, ట్యాప్ చేసి చెప్తా మళ్ళీ అదే డైలాగు చెప్తా. ఇది అక్కడ కోపంగా చెప్పినావా బాధలో చెప్పినావా? బాధలో చెప్పాలి. ఇది డైలాగా? ఓకే ఓకే, నాకు తెలియదు, నేను చూడలేదు. సో ఇదన్నమాట డైలాగ్. ప్రభాస్ గారిని చూసావా నువ్వు? చూసా. హర్షిత, సో నువ్వు చెప్పరా ఇంకా. అసలు నువ్వు చాలా తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు ఏదైనా మాట్లాడితే వినాలని ఉంది నాకు. సో నీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి, ఏం చేయడానికి ఇష్టపడతావు బాగా? డ్రాయింగ్ బాగా చేస్తావు. డ్రాయింగ్ చేస్తావా? ఫ్రీ ఉంటే సాంగ్స్ వింటాము, డ్రాయింగ్ చేస్తాము. సాంగ్స్ వింటారు, పాడతారు రైట్? అవునా, పడతావా? సండే వచ్చిందంటే చాలా ఇంకా డ్రాయింగ్ ఫోన్లో ఎత్తుకుతుంది. అవునా, చేయాలి అని. డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. మంజల్ ఆర్ట్స్ డ్రాయింగ్స్ ఇవి చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్, ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది అవి చేస్తే. నువ్వు కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నావు చూడడానికి, కామ్గా కదా. సో డ్రాయింగ్ ఇంట్రెస్ట్. ఇంకా ఇంకా ఎక్కువ ఫోన్స్ చూడను, అంటే ఐస్ పెయిన్ వస్తే ఇంకా చూసుకోండి, అందుకే. గుడ్ హ్యాబిట్స్, డ్రాయింగ్ చేయటం అలా. మా షూట్లో అనన్య ఎక్కువ చూస్తుంది అక్క, నాకన్నా మా ఇద్దరిలో. ఇప్పుడు మొత్తానికి ఏమర్థమైందంటే నాకు, మీరిద్దరు మాత్రం చాలా, ఎవరు ఇద్దరు ఒకరు అని చెప్పలేము, ఇద్దరు ఇద్దరే. నువ్వు చెప్పావు కదా ఇంతకుముందు, ఎవరిని తక్కువ అంచనా వేయలేము. మేము గేమ్ ఆడుతుంటే సడన్లీ ఒకటేసారి వెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చొని ఫోన్ చూస్తుంటుంది, అనన్య ఆడుకుందాం దా అంటే వస్తున్నా ఒక్క నిమిషం దరిద్దున్నా ఎట్లా గుంజుతుంటే అరే గుంజకు వస్తున్నా. ఇప్పుడు నువ్వు అక్షితని ఇమిటేట్ చేస్తున్నావా సమీక్ష? అదే ఒక రీల్ చూసాం అక్క మేము ఇద్దరము షూట్లో, ఫుల్ నవ్వి నవ్వి చచ్చిపోయినా. రోజు తాతయ్య బర్త్డే అనమాట, అందులో తాతయ్య అంటే సీరియల్లో మా తాతయ్య, అందులో మా డాడీ క్యారెక్టర్ సీరియల్ లో మా తాతయ్య, అందులో మా డాడీ క్యారెక్టర్ విలన్, విషయం అయితే చంపేస్తారు కదా, అదే చంపడానికి చూస్తారు కానీ చనిపోరు. ఆ సీన్ లో బ్రేక్ వచ్చింది ఆ రోజు, మేము ఆ రోజు నైట్ 2 వరకు షూట్ అక్క, ఏం చేయాలో అర్థం కాక ఇద్దరం ఫోన్ చూస్తుంటే ఏదో రీల్ వచ్చింది సంథింగ్, ఫుల్ నవ్వి నవ్వి లొకేషన్ మొత్తం మాదే సౌండ్. అవును, ఆ రోజు సోఫాలో పడుకున్నాం కంటిన్యూస్ గా, ఇద్దరం ఇట్లా పడుకొని ఉన్నాం సోఫాలో. ఇలా ఒక సోఫా ఉంటుంది, ఇక్కడ నేను పడుకుంటే ఇక్కడ తను పడుకుంటుంది, మమ్మీ ఫోన్లో మేము యూట్యూబ్ చూస్తున్నాము. ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే ఒక రీల్ వచ్చింది, కామెడీ రీలు, ఇంకా నవ్వు నవ్వు అంతా. ఆహా, ఇప్పుడు మీరు ప్రెజెంట్ మీరిద్దరే, మీరిద్దరు చాలు అక్కడ, ఇంకెవరు అవసరం లేదు కదా. సో నువ్వు చెప్పురా,
అర్షిత. ఎప్పుడు అందరూ నా నేమ్ రాంగ్ చెప్తారు. అయ్యయ్యో లేదు, నేను గుర్తుపెట్టు. లేదు లేదు, నేను గుర్తుపెట్టు. ఆశ్రిత, ఎంత సింపుల్ ఉంది. ఆర్షిత, ఆశ్రిత, 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 ఆశ్రిత. ఓకే, ఆశ్రిత, రైట్. ఇప్పుడు నేను నీ పేరు గుర్తుపెట్టేసుకున్నాను. చెప్పండి చెప్పండి. లేదు, నేను చెప్పడం కాదు, ఇప్పుడు నువ్వే చెప్పాలి నాకు. ఆర్షిత, ఆర్షిత. అమ్మో మళ్ళీ కోపం వస్తుంది, తప్పు చెప్తే కోపం వస్తుంది మళ్ళీ. అర్షిత, అర్షిత నుంచి నాకు ఇంకొక డైలాగ్ కావాలి. డైలాగ్ ఆర్ సాంగ్? సాంగ్. యా సాంగ్, సింగిల్. మాటలు రావట్లేదు కానీ పాటలు మాత్రం బాగా పాడుతుంది కదా. గుడ్ గర్ల్ అర్షిత. అమ్మో బాబోయ్ అర్షిత, సో బాగా మాట్లాడారు మీరు ముగ్గురు చాలా. బట్ లాస్ట్కి డిసైడ్ అయింది ఏంటంటే సమీక్ష అండ్ అక్షిత ఇద్దరు అల్లరి పిల్లలు అన్నమాట. రైట్, ఇద్దరు ఎవరు తక్కువేం కాదు కదా. ఇద్దరు ఒప్పేసుకున్నారు. ఇదా ఇద్దరు ఒప్పేసుకున్నారు అంటే తెలుసు వాళ్ళకి, అల్లరి పిల్లలు అని తెలుసు ఆల్రెడీ కదా. చాక్లెట్ ఇవ్వాలి. నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నావు చాక్లెట్. మీరు లేస్తే మీ వెనకాల ఉంటాయి. లేదు లేదు లేదు, ఇంకో అయితే అయితే ఇంకొక సాంగ్ కావాలి. లౌడ్ స్పీకర్ దానికి కూడా చాక్లెట్ కావాలి. మా గొంతులన్నీ ఎండిపోయినా గానీ లౌడ్ స్పీకర్ గొంతులన్నీ ఎండిపోయినాయి కాబట్టి థమ్స్ అప్ వచ్చింది మీకు. అది అయ్యో బాబోయ్ తక్కువ. సరే, ఇప్పుడు అక్షిత, అక్షిత హాబీస్ ఏంటి? ఆర్షిత చెప్పేసింది, అక్షిత ఇప్పుడు షూట్లో ఆడుకోవడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది అర్షిత, కొంచెంసేపు కామ్గా ఉండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. మా లొకేషన్లో అటు సైడ్ గ్రాస్ ఉంటుంది అక్క, బ్రేక్ దొరికినప్పుడల్లా మేమిద్దరము మా మమ్మీ, మా అక్షిత వాళ్ళ మమ్మీ మా మమ్మీ అక్కడ వెళ్ళి కూర్చుంటాము, బుక్స్ ఓపెన్ చేసి చదువుకొని ఆడుకుని చదువుకోవడం ఆడుకోవడం. ఓకే, షూట్ మీరు షూట్ వెళ్ళినప్పుడు మీకు అంటే బుక్స్ తీసి చదువుకోవాలనిపిస్తుందా? మరి చదువుకుంటామని చెప్తున్నారుగా. మమ్మీ చదువుకోవాలి, చదువుకోవాలి తప్పదు, తప్పదు కాబట్టి చదువుకోవాలి. చాలా కష్టం వచ్చిపోతుంది, చాలా కష్టం వచ్చిపోతుంది అంటే స్టడీ చదువుకోవాలి, చదువుకోవాలి కదా. సో హాబీస్ అదన్నమాట. ఇంకేమైనా ఉన్నాయి? పెయింటింగ్ లాంటి తను చెప్పింది కదా, పెయింటింగ్ అని. నేను డ్రాయింగ్ చేస్తాను కానీ చాలా పూర్, చాలా పూర్ చేస్తా అలా, అంటే అలా బిగినర్ బిగినర్స్ అలా చేస్తా. ఇంకా జస్ట్ ఇలా అంతే, ఇది తప్ప ఇంకేం రాదు. సమీక్ష, నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్పావు? చికెన్ నేను చాలా బాగా చేస్తాను అక్క, నన్ను నేను కూడా నీకు కూడా పిలుస్తానని చెప్పింది. ఎలా చేయాలి ప్రాసెస్? చికెన్ కర్రీ ఎలా? చికెన్ కర్రీ ప్రాసెస్ అంటే కర్రీ రాదు, యు డోంట్ నో కర్రీ, దాని కర్రీ రాదు, చేయొచ్చు సే కర్రీ. కర్రీ రాదు అంటే కర్రీ రాదు, నేనే చెప్తాను రాదు. ఫ్రై చేస్తానని చెప్పావుగా చికెన్ ఫ్రై అంటే, అది ఒక్కటేసారి చేశాక అది గుర్తులేదు, పచ్చడి గుర్తుంది. పచ్చడి అది ఫస్ట్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి,
కట్ చేసుకున్నాక సాల్ట్ అండ్ పసుపుతోని బాగా నీట్ గా కడుక్కొని వాటర్ అంతా డ్రైన్ చేసేసాలి. తర్వాత ఆయిల్ ఒక చికెన్ చికెన్ పచ్చడి రెసిపీ అండి, ఎవరికైనా కావాలంటే చేసుకుని ట్రై చేయండి. ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి, అందులో చికెన్ పీసెస్ అన్ని వేసి క్రిస్పీగా అయ్యే వరకు 70% ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పీసెస్ పక్కన పెట్టుకొని అందులోనే జీర గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి. ఒక మిక్సీ జార్లో ధనియాలు, దాల్చిన చెక్క, ఇంకా మసాలాస్ అన్ని, అంటే ఏవి దొరుకుతాయి కాదక్క, మనం మసాలాస్ ఏవి దొరుకుతాయి మసాలాస్ అన్ని ఒక పౌడర్ చేసుకోవాలి. అది కూడా ఈ ఆయిల్ లో వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక మొత్తం చల్లారాక నిమ్మకాయ పిండుకొని 2-3 డేస్ సరిసింత సూపర్. 2-3 డేస్ తర్వాత తినాలి చికెన్ పచ్చడి రెడీ. వేడి వేడిగా చికెన్ గుమగుమలాడే చికెన్ పచ్చడి రెడీ. సమీక్ష చికెన్ పచ్చడి మా ఇంట్లో చేసి టేబుల్ మీద ఉంటుంది అక్క, ఒక ఇంటుంటే ఒకడే కింద అంతే అయిపోతుంది. నువ్వే చేస్తావా? మమ్మీ హెల్ప్ చేయి అంటే మమ్మీ హెల్ప్ చేస్తా అంటది. మమ్మీ నువ్వు కిచెన్ లో మమ్మీ కట్టె వేసిస్తా, మమ్మీ నువ్వు లోపల రాక నేను చెయ్యా. మమ్మీకి చాలా టైం సేవ్ చేస్తున్నావు అయితే. నువ్వు టైం సేవ్ అయ్యి నేను చేశాక అవన్నీ తీసే ఒప్పిక ఉండదాకా, పాపం మమ్మీ వెళ్ళి తీసు, జస్ట్ చేసి రావడమే మన పని చేయడం వరకే అనమాట. తర్వాత అదే అంటది, నువ్వు చేయడం ఎందుకు అన్నానా, అన్నం కన్నా పెట్టేస్తా నెక్స్ట్ టైం చూసి చదువు లేదంటే చేయని అంటది. కానీ నువ్వు ఇంత చిన్న అయ్యి ఉండి కూడా నువ్వు చికెన్ పచ్చడి చేస్తున్నావు అంటే గ్రేట్ కదా అమ్మ, ఆ మాత్రం చేస్తున్నావు అంటే. బట్ అది తినచ్చు ఉంటే చాలా ఖైదన వేసేయచ్చు అంతే. అన్ని కర్రీస్ ఉంటాయి, ఒక్కసారి ఇలా కొట్టమంటే చాలు అన్ని వచ్చేస్తాయి. ఒక్కసారి ఒక్కసారి నువ్వు కూడా చేస్తావు అయితే, నువ్వు తినడం వరకే తింటుందా? ఏమి ఇష్టం నీకు బాగా? ఇడ్లీ. ఇంకా లంచ్ లో అయితే చికెన్ బిర్యానీ. ఫ్రాన్స్. ఇంట్లో చేస్తారా మమ్మీ? మమ్మీ చేస్తారా? బాగా చేస్తారా? డిన్నర్ లో పెట్టినా చికెన్ బిర్యానీ ఎవరైనా తింటారు కదా. రోజు బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎందుకు తింటామండి? ఒకరోజు బిర్యానీ ఇస్ అన్ ఎమోషన్. పండగ వస్తే బిర్యానీ తింటాం. ఓకే, మరి అర్చితకి? నాకు ఫస్ట్ చిన్నప్పుడు పులిహోర అంటే చాలా ఇష్టం, టెంపుల్స్ లో ఇచ్చేవి పులిహోర. కానీ బిర్యానీస్ మండీస్ ఇవన్నీ వచ్చే కొలది పులిహోర గెలిపోయింది మా ఇల్లు. పులిహోర వదిలేసావా? అయ్యా, ఇంకా పులిహోర వేస్ట్. ఒక అందరికి ఒక డైలాగ్ ఉంటుంది ఇన్స్టాలో, గుడి ప్రసాదం అంటే నాకు ప్రాణం. బాగుంటది అక్క. సో మొత్తానికి బిర్యానీ అనమాట, ఓవరాల్ గా బిర్యానీ తింటే అందరూ స్ట్రాంగ్ ఉంటారు మన ఇండియా కూడా. బిర్యానీ ఇష్టమా మీకు? బిర్యానీ యా చికెన్ బిర్యానీ ఆబ్వియస్లీ. నీకు ఇష్టమా? అందరికీ ఇష్టం. అందరికీ ఇష్టం. అందరికీ ఇష్టం. సో ఓవరాల్ గా చికెన్ బిర్యానీ అనమాట లాస్ట్. పులిహోర అయితే మొత్తానికి వదిలేసావు, బట్ పులిహోర టేస్ట్ ఇప్పటికి ఇంట్లో చేస్తే ఎక్కువ తినం. కానీ టెంపుల్ నుంచి తెచ్చిన పులిహోర బాగుంటది కదా టేస్ట్. పులిహోర అనే కాదు, ఏ ప్రసాదం అయినా కూడా టెంపుల్ లో చేసిన చాలా టేస్ట్ వస్తాయి కదా. కొంచెం కొంచెం ఇస్తారు కాబట్టి టేస్ట్ ఉంటది. కొంచెం చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ చేస్తే టేస్ట్ ఉండదు. కొద్దిగా ఉంటుంది మనకు కదా, ఇవ్వడం కొంచెం. అంటే మన మన దగ్గరికి టేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్ గా ఉంటారు. టేస్ట్ చేయకపోయినా చేయరు కదా టేస్ట్. బాగుంటాయి అవును. సో మరి ఇంకా సాంగ్స్ పాడలేదు, నాకు ఒక సాంగ్ పాడతా అన్నారు మీరు ముగ్గురు. డాన్స్ చేస్తారా? ఏం డాన్స్ చేస్తారు మీరు? ఏదంటే అమ్మా తోదు పుచ్చక పక్కదుం లుట్టు పుట్టు గయా. మైం తోదు పుచ్చక పక్కదుం లుట్టు పుట్టు గయా.
యా చాలా బాగా చేశారు డ్యాన్స్, చాలా ఎనర్జెటిక్గా చేశారు ముగ్గురు, చాలా బాగా చేశారు. అండ్ దాంతోపాటు చాలా బాగా మాట్లాడారు ఇంతసేపు. సంక్రాంతి పండుగ రోజు ఒక కళ వచ్చింది మా స్టూడియోకి, ఓకేనా? అయితే వన్ మోర్ చాక్లెట్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. టూ చాక్లెట్స్ అంటే రెండు మెల్ట్ చేసుకుని తింటారా ఇప్పుడు? ఓ, ఇవి కూడా ఉన్నాయి. ఇంకా దాంట్లో కండిషన్స్ ఉన్నాయా? ఓకే ఓకే. ఇది ఏదైతే కొంచెం మెల్ట్లో ఉందో అది అలా చేసుకుంటాం, ఇంకోటి నార్మల్గా తింటాం. ఇంకోటి నార్మల్గా తింటారు. అది కూడా అక్కడ నోట్లో ఉండాలి. నాకు ఎప్పుడన్నా మ్యాథ్స్ చేసేటప్పుడు నోట్లో చాక్లెట్ ఉంటే ఇంకా మంచిగా చేస్తా అక్క. చూస్తున్నారా అంటే క్లాస్ టీచర్ చూస్తున్నారా? మీ క్లాస్ టీచర్ చెప్తాను అయితే
ఏం పర్లేదా, ఏం పర్లేదు, సమీక్ష అక్కడ ఏమన్నారనమాట సమీక్షని అంతేనా? సార్ కొంచెం ఏమన్నారు అక్క? ఏమన్నారా? అప్పుడప్పుడు అంటారు, అప్పుడప్పుడు అంటారు, అప్పుడప్పుడు అంటారు, అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటాం, అప్పుడప్పుడు తినం యాక్టర్స్ యాక్టర్స్. అప్పుడప్పుడు ఒకసారి మా తెలుగు టీచర్ నేను తింటుంటే చూసింది అక్క, ఏం తింటున్నా రాను, వెళ్ళా ఏం తింటున్నా ఏమి అప్పటికే మింగేసిన నోరు తెరవండి. మరి మీరు అంతా మిస్ అక్క, అయితే సమీక్ష బ్యాగ్ లో ఎప్పుడు చాక్లెట్స్ ఉంటాయి అనుకుంటా కదా. అది మాకు ఏమైందంటే మాకు క్లాస్ షిఫ్ట్ అయ్యి మాకు మేము థర్డ్ ఫ్లోర్ కి వచ్చేసాం, పక్కనే కోఆర్డినేటర్ మామ కాబట్టి ఏ టీచర్ కి కోపం వచ్చినా వెంటనే కోఆర్డినేటర్ మామ్ కి చెప్పేస్తారు, మా అంత తిడతారు. అందుకని కొంచెం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడొకసారి చాక్లెట్స్ బిస్కెట్స్, ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ బుక్స్ కంటే సమీక్ష బ్యాగ్ లో చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని ఉంటాయండి, అప్పుడప్పుడు చెక్ చేస్తుండండి, అలా అలా తింటదంట చూస్తుండే. మీరు కూడా అంటుందా ఇద్దరు? గుడ్ గర్ల్. కానీ బ్రేక్ పీరియడ్ తర్వాత ఒకసారి బ్రేక్ పీరియడ్ లో తింటాం కదా, ఇంకా నోట్లో అవుతూనే ఉంటుంది అది పీరియడ్ చెప్తున్నా. ఓకే, అయితే ముగ్గురు చాలా బాగా మాట్లాడారు పండుగ రోజు. మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న డ్రీమ్స్ రీచ్ అవ్వాలని మా ఏవీటీవీ కిడ్స్ నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. Bye. Do subscribe to ABTV Kids. గంట కొట్టడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.